గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ నా పేరు రాములు జువాలజీ లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గోపాల్పేట అనపడత జిల్లా సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరానికి గాను ఏ యూనిట్కు ఎన్ని మార్కులు కేటాయించారు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి మనం ఈ బ్లూ ప్రింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ థర్టీ పర్సెంట్ సిలబస్ ఏదైతే ఉందో అది డిలీట్ చేసి ఒక సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే పరీక్షల్లో రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంది కాబట్టి ఏ యూనిట్కు ఎన్ని మార్కులు కేటాయించారో ఒకసారి చూద్దాం అంతకంటే ముందు ఒక్కసారి ఈ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ను పరిశీలించండి ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారిచే తయారు చేయబడినటువంటి జువాలజీ పేపర్ టూ అనమాట సో ఇక్కడ గమనించండి ఫస్ట్ సెక్షన్ ఏ ఏదైతే ఉందో దాంట్లోపల పది ప్రశ్నలు ఉన్నాయి టూ మార్క్స్వి పదికి పది రాయాల్సి ఉంటుంది పది రెంట్ల ఇరవై మార్కులు అనేవి ఉంటాయి తర్వాత సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ బి దీంట్లో ఇది మిస్టేక్ ఉంది ఇక్కడ దీంట్లో మొత్తం వచ్చేసి మనకు పన్నెండు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది పదకొండు నుంచి ఇరవై రెండు వరకు పన్నెండు ప్రశ్నలు ఉంటాయి మొత్తము ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది నాలుగు మార్కుల ప్రశ్నలు ఆరు నెలల ఇరవై నాలుగు మార్కులు ఇవి టూ మార్క్స్ వచ్చేసి ఇరవై తర్వాత సెక్షన్ సి ఏదైతే ఉందో దాని లోపల నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దీంట్లో రెండు ప్రశ్నలు మాత్రమే చేయాలి ఎనిమిది మార్కులవి పదహారు మార్కులు మొత్తం పదహారు మొత్తం వచ్చేసి అరవై మార్కుల పేపర్ అయితే దీని లోపల మనకు సెక్షన్ ఏలో ఛాయిస్ అనేటువంటిది లేదు పదికి పది రాయాలి సెక్షన్ బి ఏదైతే ఉందో దీని లోపల పన్నెండు ప్రశ్నలు ఇస్తారు కేవలం ఆరు ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి ఆరు నెలల ఇరవై నాలుగు తర్వాత సెక్షన్ సి ఏదైతే ఉందో దాంట్లో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు దీంట్లో రెండు మాత్రమే చేయాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ చాయిస్ సెక్షన్ బిలో సెక్షన్ సిలో ఫిఫ్టీ పర్సెంట్ చాయిస్ అనేటువంటిది ఉంది కాబట్టి పేపర్ అనేటువంటిది చాలా సులభంగా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ సిలబస్ మనకు సెకండ్ ఇయర్ జువాలజీలో మొత్తం వచ్చేసి ఎనిమిది యూనిట్లు ఉంటాయి ఆ ఎనిమిది యూనిట్లలో ఫస్ట్ యూనిట్లో వన్ ఏ జీర్ణక్రియ మరియు శోషణం ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయడం జరిగింది తీసివేయడం జరిగింది తర్వాత జీవ పరిణామం ఏడో యూనిట్ ఆ చాప్టర్ కూడా కంప్లీట్గా తీసివేయడం జరిగింది ఒకసారి బ్లూ ప్రింట్ను కనుక మనం పరిశీలించినట్లయితే జీర్ణక్రియ శోషణ ఇది జీర్ణక్రియ శోషణ అదేవిధంగా జీవపరిణామం ఇది డిలీట్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఈ అనువర్తిత జీవశాస్త్రం ఏదైతే ఉందో దీంట్లో కూడా కొన్ని టాపిక్స్ అనేటువంటివి డిలీట్ చేయబడ్డాయి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ ఈసీజీ ఈఈజీ ఇవి కూడా డిలీట్ చేయబడ్డాయి అన్నమాట ఏది మన అప్లైడ్ బయాలజీ లోపల సో ఒకసారి ఈ బ్లూ ప్రింట్ను మనం పరిశీలిద్దాం ఏ యూనిట్కు ఎన్ని మార్కులు సో శ్వాసించడం శ్వాసవాయువుల వినిమయం వన్ బి ఏదైతే ఉందో దీంట్లో రెండు మార్కులది ఒక్క ప్రశ్న రావడం జరుగుతుంది ఇక్కడ రెండు మార్కులది ఒకటి నాలుగు మార్కులవి రెండు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఓకేనా మొత్తము పది మార్కులు ఈ శ్వాసించడం మరియు శ్వాస వాయువుల వినిమయం నుంచి పది మార్కులు అనేటువంటివి రావడం జరుగుతుంది తర్వాత రెండో యూనిట్ శరీర ద్రవాలు ప్రసరణ ఏదైతే ఉందో అదేవిధంగా విసర్జక పదార్థాలు వాటి విసర్జన దీంట్లోంచి రెండు మార్కుల ప్రశ్నలు రెండొస్తాయి నాలుగు మార్కులది ఒకటి వస్తుంది తర్వాత ఎనిమిది మార్కులకు ఒకటి వస్తుంది సో గుండె పనిచేసే విధానము మరియు గుండె యొక్క నిర్మాణము ఈ రెండింటిలోంచి కంపల్సరిగా ఒకటి వచ్చే ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నాలుగు మార్కులకు వచ్చేసి మనకు మూత్రపిండం నిలువుకోత ఉంది ఇంకా ఆ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం వచ్చేసి పదహారు మార్కులు సెకండ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది మూడో యూనిట్ ఏదైతే ఉందో కండర అస్థిపంజర వ్యవస్థ సో ఈ యొక్క అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి ఈ అస్థిపంజరం ఈ ఎముకలకు సంబంధించి ఉందో ఇది కూడా డిలీట్ చేయడం జరిగింది అదేవిధంగా నాడీ నియంత్రణ మరియు సమన్వయం దీంట్లో మనము మెదడు గురించి చదువుకోవడం జరుగుతుంది సో ఈ యూనిట్ నుంచి రెండు మార్కులవి ఒకటి నాలుగు మార్కులది ఒకటి ఎనిమిది మార్కుల ప్రశ్న ఒకటి మొత్తం పద్నాలుగు మార్కులు రావడం జరుగుతుంది నాలుగో యూనిట్ అంతస్రావక వ్యవస్థ రసాయన సమన్వయం హార్మోన్ల గురించి తర్వాత రోగ నిరోధక వ్యవస్థ దీంట్లో రెండు మార్కులవి రెండు ప్రశ్నలు నాలుగు మార్కులవి మూడు ప్రశ్నలు మొత్తము పదహారు మార్కులు ఈ చాప్టర్ నుండి రావడం జరుగుతుంది ఐదవ యూనిట్ ఏదైతే ఉందో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇది ఎనిమిది మార్కుల ప్రశ్న దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ రావడం జరుగుతుంది నాలుగు మార్కులవి వచ్చేసి రెండు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది దీంట్లోంచి టూ మార్క్స్ ఈసారి అడగడం లేదనమాట మొత్తం పదహారు మార్కులు తర్వాత జన్యుశాస్త్రం శాస్త్రం జెనెటిక్స్ దీంట్లో రెండు మార్కులవి రెండు ప్రశ్నలు నాలుగు మార్కులది ఒక ప్రశ్న అదేవిధంగా ఎనిమిది మార్కులకు ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరుగుతుంది మొత్తం మనకు పదహారు మార్కులు దీంట్లోంచి రావడం జరుగుతుంది తర్వాత ఏడవ యూనిట్ ఏదైతే ఉందో జీవ పరిణామం అని చెప్పేసి ఈ చాప్టర్ను కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది ఇది లేదనమాట తర్వాత అప్లైడ్ బయాలజీ అనువర్తిత జీవశాస్త్రం ఏదైతే ఉందో దీంట్లోంచి రెండు మార్కుల ప్రశ్నలు రెండు నాలుగు మార్కులవి రెండు రావడం జరుగుతుంది మొత్తం వచ్చేసి పన్నెండు మార్కుల ప్రశ్నలు అనేటువంటివి ఈ యొక్క యూనిట్ నుంచి రావడం జరుగుతుంది సో ఈ రకంగా మొత్తము మనకు వంద మార్కుల పేపర్ అనేటువంటిది ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఒకసారి గమనించండి ఈ పేపర్ను దీని లోపల ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఇరవై మార్కులు సెకండ్ బిట్లో మొత్తం పన్నెండు ప్రశ్నలు అడుగుతున్నారు పన్నెండు ఇంటూ నాలుగు ఇజిక్వల్ టు నలభై ఎనిమిది తర్వాత మూడోది ఏదైతే ఉందో నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారో నాలుగు ఇంటూ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ముప్పై రెండు ఇది టోటల్ చేస్తే ఎనిమిది రెండు పది ఒకటి మూడు ఒకటి నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది పది అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మోడల్ పేపర్ ఏదైతే ఉందో దీంట్లో వంద మార్కుల ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి ఈ వంద మార్కుల ప్రశ్నల్లో మనం చేయాల్సింది అరవై మార్కుల పేపర్ చేయాలి ఈ అరవైకి మనము ఇరవై ఒక్కటి తెచ్చుకుంటే మీరు పాస్ అయినట్టు కాబట్టి ఈ యొక్క పేపర్ అనేటటువంటిది సెవెంటీ పర్సెంట్ సిలబస్కు సంబంధించింది కాబట్టి చాలా తక్కువ మొత్తంలో సిలబస్ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది కాబట్టి పేపర్ మొత్తం కూడా మీరు చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించి మంచిగా చదువుకొని మంచి మార్కులు తీసుకొని వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా ప్రాక్టీస్ చేసి డయాగ్రామ్స్ అన్ని కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది ఒక్కసారి ఈ బ్లూ ప్రింట్ కూడా మంచిగా పరిశీలించి చూసుకోండి చాలా సులభంగా ఉంటాయి ప్రశ్నలు అదేవిధంగా థర్టీ పర్సెంట్ సిలబస్ అని ఎటువంటిది డిలీట్ చేసారు కాబట్టి ఈసారి ఎగ్జామ్ కూడా చాలా మంచిగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్